విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి పాజిటివ్ కేసులు లేవని విజయనగరం జాయింట్ కలెక్టర్ 2 మరియు కోవిడ్ 19 ప్రత్యేక అధికారి ఆర్ కూర్మనాథం తెలిపారు. కోవిడ్ 19 ఆసుపత్రిగా రూపొందించిన నెల్లిమర్లలోని మిమ్స్ ఆసుపత్రిని విజయనగరం జాయింట్ కలెక్టర్ 2 పరివేక్షించారు. ఆసుపత్రిలోని సాధారణ వార్డులను ఐసీయూను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ పేషెంట్ రాగానే వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి వార్డులకు పంపించడం జరుగుతుందన్నారు. ఇంతవరకు ప్రమాదకరమైన కేసులు రాలేదన్నారు. ఫస్ట్ లైన్ ఆసుపత్రిగా మిమ్స్ హాస్పిటల్ ని తీసుకోవడం అయిందని కోవిడ్ హాస్పిటల్ మొత్తం 6 ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 2000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు అన్ని కేసులు నెగటివ్ రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.